సినిమాలు వస్తాయంటే రిలీజ్ అవుతాయంటే 120 ఫ్లాప్ అవుతున్నాయి. అంటే పై సినిమా ఆడే పది సినిమాలు వదిలిపెడితే 110 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. యావరేజ్ సినిమా లేకుండా పోయింది లాస్ట్ 4-5 ఇయర్స్గా. బట్ ఆఫ్ లేట్ మా బర్త్డే బాయ్ సురేష్ మొదలుపెట్టాడు, కాంచన సూపర్ హిట్ చేశాడు. చిన్న సినిమా డబ్బింగ్ అయినా కానీ చిన్న సినిమా హిట్ అయింది. ఆ తర్వాత రంగం అయింది, పిల్ల జమీందారు, వీడు తేడా, ఇట్స్ మై లవ్ స్టోరీ, ఇట్లా చిన్న సినిమాలన్నీ మేకింగ్ మనీ, డబ్బులు కనపడుతున్నాయి. చాలా కాలం తర్వాత బ్రహ్మగేడి కథ ప్రొడ్యూసర్ ఫీల్ అవుతున్నాడు, ఆయన సినిమా కూడా బాగా చేసింది అంట. సో ఇలా సినిమాలు ఆడటం అంటే మనం కథలు లేవు, కథ రాసేవాడు లేడు, లేకపోతే తీసేవాడు లేడు, లేదా పలానా డైరెక్టర్ పలానా హీరో ఉంటేనే సినిమా తీయాలి అనుకోవటం కాకుండా, మంచి కథ కథ అంటే కథలు ఎక్కడ దొరకవు, ఉన్న కథలు 4-5 కథలు, ఆ పాయింట్ని పట్టుకొని దాన్ని ట్రీట్ చేసే విధానం ఉంటుంది. ఆ ట్రీట్ చేయగలిగితే సినిమాలు ఆడతాయని తావు చెప్తానికి ప్రూఫ్ ఈ గత ఇందాక మనం ఉదహరించిన 6-7 సినిమాలు. సో ఇలాంటి సినిమాలు తీసి ఆడిచ్చి ఇండస్ట్రీని నిలబెడతానికి అందరూ ప్రయత్నం చేయాలి. అంతే తప్ప దొరికింది కదా అని చెప్పి ఏదో చెత్త చెదారం తీసేసి నాకు ఆడివ్వలేదు, ఈడవలేదు, ఈడు కోఆపరేట్ చేయలేదు, ఆడు కోఆపరేట్ చేయలేదు అని మైక్ పట్టుకుని అరవటం కాకుండా మంచి సినిమాలు తీయడానికి అందరూ ప్రయత్నం చేసి అందరూ ఇటువంటి ఫంక్షన్లు చేయాలి. 25 రోజులు ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి, అఫ్కోర్స్ 100 రోజుల సినిమాలు చూసి దగ్గర దగ్గర 4-5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 50 రోజులు 25 రోజులు చూస్తున్నాం. ఇవన్నీ 100 రోజుల సినిమాలు కూడా అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ. మద్రాస్ గారు తీసిన స్నేహయుత కానివ్వండి, మన ఇట్స్ మై లవ్ స్టోరీ చూసినాక నాకు అనిపించింది కొత్త వాళ్లతో ఓ మద్రాస్ గారిని చూసైనా మనం ఇన్స్పైర్ అయ్యి ఇలాంటి సినిమాలు తీయాలి అని మధురా శ్రీధర్ గారికి ఆల్ ది బెస్ట్. ఇన్స్పైర్ అయ్యానంటే మంచి సినిమా కాబట్టి, మంచి సినిమాలు చూస్తేనే ఇన్స్పైర్ అవుతాం. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు, సినిమా సక్సెస్సే చిన్నదా పెద్దదా ఆడియన్స్ నిర్ణయిస్తాడు. పెద్ద సినిమా కూడా ఫ్లాప్ అయితే అంతే డబ్బులు వస్తాయి, చిన్న సినిమా ఫ్లాప్ అయినా అంతే వస్తుంది. చిన్న సినిమా సూపర్ హిట్ అయితే కోట్లు కోట్లు మిగులుతాయి, పెద్ద సినిమా హిట్ అయినా లాసే వస్తుంది. ఈ రోజుల్లో పబ్లిసిటీ చేసుకోవడానికి సరిపోతుంది. డెఫినెట్గా ఈ సినిమా చూసి శ్రీధర్ గారితో, శ్రీధర్ గారిని ఇన్స్పైర్గా తీసుకొని కొత్త వాళ్ళతో నేను కూడా త్వరలో అనౌన్స్ చేస్తాను, కొత్త వాళ్ళతో తీయడానికి రెడీ చేస్తున్నాను స్క్రిప్ట్లు. మధుర శ్రీధర్కి ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేసింది, కొత్త వాళ్ళనే ఫీలింగ్ ఎక్కడా లేకుండా వాళ్ళు చాలా బాగా చేశారు, రియల్లీ గ్రేట్. ఈ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయటం నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఎందుకంటే స్నేహగీతంలో కొంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు ఇప్పుడు బిజీగా ఉన్నారు, అలాగే వీళ్ళు కూడా బిజీ అయ్యి మంచి సినిమాలు చేసి తప్పకుండా సక్సెస్ అవుతారు. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్నేహగీతం చేసిన తర్వాత మధురా శ్రీధర్ గారు ఎంత కాన్ఫిడెన్స్తో మా దగ్గరికి వచ్చారు, అంతే నమ్మకంతో వారితో ఈ ప్రాజెక్ట్ చేయడానికి మేము సిద్ధపడ్డాము. మల్టీడైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ప్రజెంట్ చేస్తూ ఈ సినిమాని తీసే ముందు చాలామంది అడిగారు, కొత్త వాళ్ళతో తీస్తున్నారు, చిన్న సినిమా చేస్తున్నారు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కదా అని. మధురా శ్రీధర్ గారి మీద ఉండే నమ్మకంతో మేము ముందుకి వెళ్ళడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాము, సినిమా మంచి సినిమా, డెఫినెట్గా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, అందరినీ అలరిస్తుందని. అదేవిధంగా మా నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ప్రజల మీద, ప్రజలకు మంచి సినిమా అందించినందుకు ఈరోజు ఈ మీడియా తరఫున మధురా శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ సినిమా మా బ్యానర్ వాల్యూ పెంచిందండి, ఎందుకంటే పెద్ద సినిమాలు కాదు చిన్న సినిమాలు కూడా తీసి సక్సెస్ చేయగలరనే నమ్మకాన్ని మా స్ఫూర్తిని మాకు ఇచ్చింది. ఒక బ్రహ్మగాడి కథ ఒక చిన్న సినిమా తీసి హిట్ చేసాము, అలాగే ఇట్స్ మై లవ్ స్టోరీ కూడా ఈరోజు హిట్ అయ్యి ఈరోజు ఈ 25 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్ద సినిమాలే మొదటి వారంలో ఫుల్స్ కానటువంటి ఈ రోజుల్లో చిన్న సినిమా అయినా కూడా నిన్న కూడా వైజాగ్ లాంటి ఏరియాలో 2 షోస్ ఫుల్ అండి. ఈ సినిమా ఈ వారం రిలీజ్ అయిన సినిమాలే ఫుల్ కావట్లేదు, అట్లాంటిది ఈ సినిమా ఫుల్ అంటే ఈ సినిమా సక్సెస్ని గెట్ చేయొచ్చు అండి. ఇది డెఫినెట్గా 50 డేస్ వరకు కూడా ఇలాగే రన్ అవుతుందని చెప్పి మా నమ్మకం. 100 డేస్ సెలబ్రేషన్స్ మర్చిపోయాము, అందుకని ఈరోజు 25 డేస్ 50 డేస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఎక్స్ప్లాయిటేషన్ కూడా చేంజ్ అయిపోయింది ఈరోజు, కాబట్టి ఇది కామన్ తప్పదు కదా, ఫ్యూచర్లో ఇలాంటివి ఎన్నో చేసుకోవాల్సి వస్తాయి. చాలా ఆనందంగా ఉంది 25 డేస్ సెలబ్రేషన్ జరుగుతున్నాం ఇవాళ. ఇట్స్ వెరీ ఆనర్డ్ ఫీలింగ్ అండి, చిన్న వాళ్ళైనా కొత్త సినిమా అయినా కొత్త వాళ్ళమైనా మీరందరూ సపోర్ట్ చేసి ఆదరించారు. మాటలు రావట్లేదు ఎందుకంటే కొత్త వాళ్ళం, కానీ
స్టేట్ మొత్తం చాలా ఆదరించి అంత ప్రేమ మా మీద పోర్ చేసింది. చాలా గర్వంగా ఉంది దట్ ఐమ్ పార్ట్ ఆఫ్ ద తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ప్రేక్షకుడు కొత్త సినిమాని కొత్త వాళ్ళని ఆదరించడంలో నెంబర్ వన్ అని నిరూపించుకున్నారు. అండ్ ఎక్కువ హ్యాపీ విత్ ఆల్ ద మీడియా సపోర్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ మల్టీ డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్కి మరోసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ లైక్ అ రాక్ అండ్ సపోర్టింగ్ దిస్ మూవీ. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆర్ స్పాన్సర్స్ కళామందిర్ అండ్ ఆర్కే మీడియా. దేవ్ డన్ సో మచ్ టు ప్రమోట్ న్యూ కమర్స్. ఇది చాలా పెద్ద సాహసం అండి, కొత్త వాళ్ళతో సినిమా తీసి అంత బాగా ప్రమోట్ చేసి 25 డేస్ దాకా సక్సెస్ఫుల్గా రన్ అయిందంటే ఇట్స్ నాట్ అ జోక్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఇదొక లాంగ్ జర్నీ అండ్ ఫైనల్లీ ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత 25 డేస్ సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేస్తున్నామంటే చాలా ఆనందంగా. అండ్ మూవీ సక్సెస్ అనేది 25 డేస్ 50 డేస్ ఇవన్నీ మెజర్స్ ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు ఒక సక్సెస్ఫుల్ సినిమా ఒక మంచి సినిమా అందరి మనసులో ఉండిపోతుంది. అండ్ ఐ బిలీవ్ దట్ ఇట్స్ మై లవ్ స్టోరీ అలాంటి ఒక సినిమా. అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ అ బ్యూటిఫుల్ సినిమా, థ్యాంక్ యూ శ్రీధర్ సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ ఎంబీకే రెడ్డి గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ అఫ్ కోర్స్ మళ్ళీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇట్స్ మై లవ్ స్టోరీ, కాస్ట్ అండ్ క్రూ. అండ్ అగైన్ వన్స్ అగైన్ ఇలాంటి కొత్త టాలెంట్ కి ప్రోత్సాహం ఇచ్చినందుకు, యాక్సెప్ట్ చేసినందుకు మీడియా అండ్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. హానెస్ట్లీ ఒక కేస్ స్టడీ లాగానే స్టార్ట్ చేశాను. కొంచెం ధైర్యంగానే 2 రోజుల ముందే ప్రీమియర్ వేయడం జరిగింది. అయితే నేనేం యుద్ధం చేయడానికి ఏం ప్రీమియర్ చేయలేదు, కాకపోతే యూనో సమ్ ఆఫ్ ద క్రిటిక్స్ ఫ్రెండ్స్ ఏమైతేనే నిజంగా నాతో యుద్ధానికి దిగినట్టుగానే చేశారు. ఫస్ట్ వీక్లో రకరకాల కామెంట్స్, నాన్ సెన్సికల్ మూవీ తీశానని కొందరు కామెంట్ చేశారు. అండ్ కొందరైతే ఒక కార్టూన్ వేశారు ఈ సినిమాలో ఏంది బొంగు అని చెప్పేసి. అంటే ఐ వాజ్ హర్ట్ యాక్చువల్లీ. అంటే అవి చేయాల్సిన అవసరం లేదు, ఒక దాని వెనకాల ఉన్న ప్రయత్నం. నేను ఒక పిచ్చి సినిమా, దరిద్రమైన సినిమా తీస్తే నన్ను ఏకొచ్చు, ఉరి తీయవచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ నాకు తెలుసు, నా మనసుకు తెలుసు నేను స్టూపిడ్ మూవీ తీయలేదని. సో ఎనీహౌ అంటే ఫస్ట్ వీక్ దెబ్బ పడింది. అంటే నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు నా టీం మెంబర్స్ అందరు చెప్తూ ఉండేవారు, ఈ సినిమా బీసీలలో ఆడదు సార్, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి. నేను చెప్పేవాడిని, నేను ఏ సెంటర్ కోసమే తీస్తున్నానే బాబు, నాకు చిన్న బడ్జెట్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఓన్లీ ఏ సెంటర్ ఆడియన్స్, స్టూడెంట్స్ అని చెప్పేవాడిని. కానీ అది రివర్స్ అయిపోయింది. వాటెవర్ నా పైన చేసిన యుద్ధమో లేకపోతే నేను చేసిన యుద్ధానికో, ఫస్ట్ వీక్ వాజ్ యూనో వెరీ డల్గా ఉండింది. బట్ ఫస్ట్ వీక్ తర్వాత ఏం జరిగిందో తెలియదు, మేబీ యూనో మై వైఫ్స్ విషెస్. అంటే తను ఏం చెప్పింది అంటే, మీరు ఎందుకు ఇంట్లో ఉంటున్నారు, మీ వెన్ యూ బిలీవ్ ఇన్ ద ప్రాజెక్ట్ గో అని చెప్పి బయటికి పంపించేసింది అనమాట. సో ఐ హ్యాడ్ ఆల్మోస్ట్ 2500 కిలోమీటర్స్ విత్ మై టెక్నీషియన్స్. 2500 కిలోమీటర్లు 5 రోజులలో తిరిగి వచ్చాను. ఎవ్రీవేర్ అంటే నాకు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్, విజయవాడ డిస్ట్రిబ్యూటర్ ఒకటే చెప్పారు, సార్ మన సినిమా భవిష్యత్తు క్యాంటీన్ ఓనర్స్, సైకిల్ స్టాండ్ ఓనర్స్ చేతిలో ఉంది సార్, మీ సినిమా బాగాలేకపోతే నెక్స్ట్ తీసేయమంటారు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, 50 డేస్ ఆడుతుంది, వీఆర్ దేర్ అని చెప్పి నాకు చెప్పారు. అండ్ థ్యాంక్స్ టు సాగర్ గారు, హీ వాజ్ ఆల్వేస్ గివింగ్ మీ మల్టీ డైమెన్షన్. సాగర్ గారు చాలా ఆక్సిజన్ ఇస్తుండేవారు, సార్ మీకు మేము ఉన్నాం, మీరు సినిమా తీశారు, లోపాలు ఉన్నాయి, సి ఐ ఆల్సో యాక్సెప్ట్, కానీ మంచి సినిమా తీశారు, కంపారిటివ్గా మంచి, యూ డన్ ఏ గుడ్ జాబ్, సో మీరు అసలు వర్రీ కాదు, 50 డేస్ వరకు ఇట్స్ గోయింగ్ టు యూనో రన్ ఇన్ ద థియేటర్స్ విచ్ ఐ సెలెక్టెడ్, క్లారిటీగా ఉంది అని చెప్పి సాగర్ గారు, థ్యాంక్స్ సాగర్ గారు, యూ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ నాకు ఆక్సిజన్ ఇచ్చారు. అండ్ చిన్న సినిమా అనగానే అంటే ఒక సపోర్ట్ ఉండాలి. మల్టీ డైమెన్షన్ హ్యాస్ గివెన్ మీ హ్యూజ్ సపోర్ట్. ఈరోజు నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నాను అంటే జస్ట్ బికాస్ ఆఫ్ మల్టీ డైమెన్షన్. నేను ఎన్ని ప్లానింగ్లు చేసినా నాకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు మల్టీ డైమెన్షన్. థ్యాంక్ యూ వాసు గారు అండ్ రామ్మోహన్ గారు. సో కమింగ్ టు ద పాయింట్, సో ఫైనల్లీ వాట్ ఎవర్ అంటే సెకండ్ వీక్ నుంచి నేనైతే ఏ సెంటర్స్ అనుకున్నానో, థ్యాంక్స్ టు మై వెబ్ రివ్యూ క్రిటిక్ ఫ్రెండ్స్, యుఎస్లో చాలా బ్యాడ్గా జరిగింది పరిస్థితి. అండ్ లెక్కలు చూసుకుంటే $200 వచ్చిందండి యుఎస్లో. కానీ బీసీ సెంటర్స్లో హానెస్ట్లీ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అనమాట. చాలా రివర్స్గా జరుగుతోంది ఇప్పుడు. సో ఐ మీన్ ఓవరాల్గా నేను అంటే ఈ ఏదైతే నమ్ముకున్నానో, అంటే ప్రయత్నం నిజాయితీగా చేస్తే తప్పకుండా మనకు జరుగుతుంది అని నమ్ముకున్నాను. అండ్ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను. స్నేహితంలో చేశాను, ఈ సినిమాలో చేశాను, దానికి ఎప్పుడు అంటే నేను చేస్తున్న ప్రతి ప్రయత్నానికి తమ్మారెడ్డి భరద్వాజ గారు వెనక ఉండి ప్రోత్సహిస్తూ ఉంటారు. సో థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ అ లాట్. అండ్
ఫైనల్లీ మై టీమ్ ఆల్వేస్ బిలీవ్డ్ మీ, నేను ఏది ఇది అనుకున్నాను అని అంటే వాళ్ళు వేరే ఒపీనియన్ కూడా ఫైనల్లీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ తన మాట ప్రకారంగా వెళ్ళాలి, తను కూడా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోయిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ అందరూ హెల్ప్ చేశారు అండ్ నన్ను నమ్మి అక్కడి నుంచి రిమోట్గా ఇన్వెస్టెడ్ ఎంవికే రెడ్డి గారు తను ఇన్వైట్ చేశారు. ఐ మీన్ ఐ ఓంట్ డిసప్పాయింట్ యూ సార్, మనం అనుకున్నట్టుగా 3 ప్రాజెక్టుల కాంట్రాక్ట్ పూర్తి చేస్తాను అండ్ మై నెక్స్ట్ మూవీ విల్ బీ ఆన్ ది సేమ్ బ్యానర్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ సెటప్తో నేను చేస్తాను. బట్ ఈసారి కొంచెం మల్టీ డైమెన్షన్ వాళ్ళ సలహాలు తీసుకుంటాను, ఏంది స్టార్ కాస్ట్ రిలేటెడ్ కానీ అది కానీ అది తీసుకొని ఫస్ట్ వీక్ నుంచే ఎలా తీసుకురావచ్చు అని వాళ్ళతో కూర్చొని నేను సలహాలు తీసుకొని చేస్తాను.